చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడబోతోందా? నియోజకవర్గ ఇన్ఛార్జిగా మురళీమోహన్ నియామకం తర్వాత పార్టీ బలం పుంజుకుందా? అధికార పార్టీ ఎత్తులను టీడీపీ చిత్తు చేసిందా? పార్టీ క్యాడర్లో ఉత్సాహం ఉరకలెత్తుతోందా? ఈసారి పూతలపట్టులో టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోందా? పూతలపట్టులో పట్టు బిగించిన టీడీపీ బాగా వేసేందుకు చంద్రబాబు వ్యూహ రచన. వైసీపీ ఎత్తులను చిత్తు చేసిన టీడీపీ పార్టీ క్యాడర్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి టీడీపీకి బలమైన కేడర్ ఉంది. అయినా ప్రతి ఎన్నికల్లో సరైన నాయకుడు లేక పూతలపట్టులో విజయం సాధించలేకపోతోంది. ఈసారి జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత పక్కా వ్యూహాలను రూపొందించారు. గతేడాది సెప్టెంబర్లో పూతలపట్టు పార్టీ నేతల సమావేశంలో సీనియర్ జర్నలిస్టుకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి కలికిరి మురళీమోహన్ ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ నేతలంతా సమిష్టిగా ఎన్నికల్లో పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం బాబు అక్రమ అరెస్టు తదితర పరిణామాలతో క్యాడర్లో నైరాశ్యం చోటు చేసుకుంది. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత నియోజకవర్గంలో క్యాడర్లో నూతనోత్తేజం నెలకొంది. ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన మురళీమోహన్ ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని యాదమర్రి, బంగారుపాళ్యం, తవనంపల్లె, ఐరాల, పూతలపట్టు మండలాల్లోని గ్రామాలను చుట్టేస్తుండటంతో టీడీపీకి ఆదరణ పెరిగింది. దీనికి తోడు సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ బాబును తప్పించి సునీల్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్థిని మార్చారని ప్రచారం జరిగింది. కొద్ది రోజుల క్రితం నారా భువనేశ్వరి పర్యటన మరింత ఊపునిచ్చింది. మురళీమోహన్ గ్రామాల్లో తిరుగుతూ వైసీపీ గత ఐదేళ్లుగా చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే జరగబోయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు నియోజకవర్గ ఇన్ఛార్జి మురళీమోహన్ చేసిన సూచనలతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు పర్యటన, నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమాలు పార్టీకి మరింత ఊపునిచ్చాయి. టీడీపీ ఇన్ఛార్జి మురళీమోహన్ క్షేత్రస్థాయిలో పర్యటించడమే కాకుండా ప్రజా సమస్యలను తెలుసుకుని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తున్నారు. వైసీపీ అరాచకాలను అన్ని వర్గాల ప్రజలకు వివరిస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న టీడీపీ ఇన్ఛార్జి మురళీమోహన్ పై పోలీసులు 12 అక్రమ కేసులు పెట్టారు. అయినా వెన్ను చూపకుండా ప్రజల పక్షాన పోరాడుతున్నారు. మురళీమోహన్ స్పీడ్తో టీడీపీకి పెరిగిన ప్రజాదరణతో అధికార వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత, రోజురోజుకు టీడీపీకి పెరుగుతున్న బలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంఎస్ బాబుని వైసీపీ పెద్దలు పక్కన పెట్టారు. డాక్టర్ సునీల్ కుమార్ కు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడంతో వైసీపీ పరిస్థితి మరింత బలహీనంగా మారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం వ్యతిరేకత, నేతల్లో అసంతృప్తి, జగన్ పై ప్రజల్లో ఏర్పడ్డ అపనమ్మకం వెరసి వైసీపీ పతనం అంచున ఉన్నట్లు సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు సలహాలు సూచనలతో మురళీమోహన్ నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పూతలపట్టులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.